అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ జీవన మాధుర్యం. రచన నిడదవోలు మాలతి గారు. ఈ కథ 1961లో ప్రచురితమైంది. ద్వేషాన్ని పరిహరించేది ప్రేమ, నిజమే. కానీ ప్రేమను ప్రేమ పరిహరించగలదా? ఇది అలా ఉంచుదాం. ఎవరిది నిజమైన ప్రేమ, ఎవరి ప్రేమ గాఢమైనది అన్న దానిలో స్పర్ధ ఎంత మధురమైన భావన. అయితే అలాంటిది ఈ ప్రపంచంలో సాధ్యమేనా? మరి కథలోకి వెళ్దాం. వెళ్తావు కదూ, కిక్కిరిసి ఉన్న కంపార్ట్మెంట్లో కింద పట్టడానికి కూడా జాగా లేక ఊపిరి ఆడక కొట్టుకుపోతున్న సమయంలో కూడా వినిపిస్తున్న స్వరం అది. వెనక నుంచి ఎవరో తోశారు. ఆ వెనక మరొక మనిషి కాబోలు అతన్ని తోశాడు. ఉండవయ్యా, నువ్వొకడవే, మాకే నుంచోడానికి స్థలం లేకుండా ఉంటే అన్నాడు టిక్కెట్ కొని ఇక్కట్లు పడుతున్న ఆ స్వామి. మరేం చేయమంటారు, మీకోసం ఏమన్నా స్పెషల్ బోగి వేయించమంటారా ఏమిటి అన్నాడు అడుక్కోవడానికి వచ్చిన గుడ్డి బిచ్చగాడు అవహేళనగా. ఏవో నీ ఇష్టం, నీ తర్వాత వాళ్ళమే కదా మేమంతా అన్నాడు అతను. చుట్టూ ఉన్న జనం అందులోనే సందు చేసుకుని నవ్వారు. వెళ్తావు కదా అరుంధతి దగ్గరికి, త్రుళ్ళిపడ్డాను. క్రాసింగ్ అట మరో అరగంటదా కదిలేటట్లేదు బండి. నుంచోలేక మెల్లగా కిటికీలోంచి దారి చేసుకుని ప్లాట్ఫామ్ మీదకి దిగిపోయాను. కనీసం ఊపిరైనా అందుతుందని. కాస్త మంచినీళ్ళు ఇటొస్తే చూడు బాబు. కిటికీ దగ్గర కూర్చున్న ఆవిడ మరచెంబు చేత్తో పట్టుకుని ఇటు అటు చూస్తూ అంది నన్ను ఉద్దేశించి. నేను అటు ఇటు చూసి కనుచూపు మేరలో మంచినీళ్ళు వాడు కనిపించకపోవటం చేత నేనే అందుకున్నాను ఆ మరచెంబు మౌనంగా. మంచినీళ్ళు తీసుకొచ్చేసరికి ఎదురు ట్రైన్ వచ్చింది. ఇహ రైలు కదులుతుందని మళ్ళీ కిటికీలోంచి లోపలికి దూరి నేను ఇందాక నుంచున్న సందు కోసం చూస్తున్నాను. కూర్చో బాబు అన్నక స్థలమీరా అంది. ఇందాక మంచినీళ్ళు పుచ్చుకున్న మహా ఇల్లాలు. తన కొడుకును పక్కకు తోసి ఆ జాగాలో ఒదిగి కూర్చున్నాను. ఈ కలికాలంలో కూడా ఇంకా ధర్మము మంచివాళ్ళు ఉన్నారు కాబోలు. సంచిలో ఉన్న చక్కిలాల పొట్టం వెక్కినించినట్టు తగిలింది వేళ్లకి. ధర్మపర్ణాలు వల్లించుకుంటున్న నేను నాలిక కొరుక్కున్నాను. అవి అరుంధతికి ఇవ్వాలి. ఒక్కమారు వెళ్ళు బాబు అంది ఆవిడ. అది ఆజ్ఞ. పసుపు ఎరుపు కలిపి నేసిన పట్టు చీరలో సంధ్యా సమయాన్ని స్ఫురింపజేసే స్వచ్ఛతతో చాముండేశ్వరి విగ్రహాన్ని తలపింపజేస్తూ ఆవిడ నవ్విన నవ్వు నా పాలిట సీత కోసం సౌమిత్రి గీసిన గీటు. లోకానికే ఆదర్శమై అనుసరణీయమైన ఒక పుణ్యమూర్తి పెట్టిన ఆంక్ష అది. అధికార రోగపూరిత బధిరాంతక శవం వేసిన ఆర్డర్ కాదు. ఒక మాతృమూర్తి తన బిడ్డకు చెందవలసిన అమృతాన్ని పంచి ఇచ్చి ప్రతిగా కోరిన ఒకే ఒక చిన్ని కోరిక. పరమ కిరాతుడైన మృత్యువు సన్నిధికి పంపుతున్న శత్రువుని నీ చివరి కోరిక ఏమిటని ప్రశ్నించే ప్రశ్నకు జవాబు. ఒక్కమారు అరుంధతిని చూసిరా నా కళ్ళు పెట్టుకుని. ఇలా అలమటించిపోతున్న మాతృశ్రీని క్షోభ పెడుతున్న ఆ వింధ్యురాలి మొహం ఎలా చూడను, చూడలేనని ఎలా చెప్పను. ఆడదానిలాగా అంత పగేమిట్రా నీకు అనేది మా అమ్మ. మగవాడికి మట్టుకు రాగద్వేషాలు ఉండవు కాబోలు. ఎక్కడదాకా ఎవరో ప్రశ్నించారు. చెప్పాను. అబ్బో చాలా దూరమేనే అని ఆవులించారు. నేను మాట్లాడలేదు. ఒక్కడే వెళ్తున్నావా, ఏ పని మీద, మరి మీ వాళ్ళని మళ్ళీ వచ్చి తీసుకెళ్తావా? 1000 ప్రశ్నలు. నసిగాను. నేను ఒంటిగాన్ని, నేను ఎక్కడుంటే ఏమిటి? అరుంధతి మాట గుడి గంటల హెచ్చరింపు. నన్ను పలకరించిన ఆయన్ని అడిగాను రాయపూర్లో ఫలానా వారి ఇల్లు తెలుసా అని. నా దగ్గరున్న అడ్రస్ చూపించాను. ఇల్లు తెలియదు కానీ ఆ వీధి చూపిస్తాను అన్నారు ఆయన. వాళ్ళింటికి ఆ వీధి దాటి వెళ్ళాలట. కంటా బాంచీ స్టేషన్లో టీ తాగి మళ్ళీ రైల్లో కూర్చున్నాను. అరుంధతి ఎలా ఉంటుందో అది కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు. నాకు తెలిసిన అరుంధతి ఒక నరరూప రాక్షసి. అమృత బాండం అందిస్తే మృణ్మయ పాత్ర అని విసిరేసిన మూర్ఖురాలు. కోరి వరించిన ఐశ్వర్యాన్ని గ్రహించలేని అజ్ఞాని. అర్ధరాత్రి అప్పటికప్పుడు బియ్యం దంపిపెట్టిన ఈ చెక్కిలాలు నా మొహం మీద విసిరి కొట్టినా కొట్టచ్చు. ఆవిడ పిచ్చి కాకపోతే రసమలాయి రాజభోగ్ తినే అరుంధతి ఈ పాతకాలపు పిండి వంట కోసం మొహం వాచుందా?
రాయపూర్ స్టేషన్లో దిగి దిక్కులు చూస్తున్న నాకు దారి చూపిస్తానన్న తోడి ప్రయాణికుడు తీసుకెళ్లి అరుంధతి ఇంటి ముందు వదిలాడు. తలుపు మెల్లగా తట్టాను. పాతివ్రత్యం పరీక్షించడానికి అగ్నిప్రవేశం చేయమన్నప్పుడు జనకసుత ఎట్టి అనుభూతులకు లోనైందో కానీ సామాన్య మానవుడైన నేను ఒక వృద్ధమూర్తి అందు నాకు కల అభిమానాన్ని రుజువు చేసుకోవటానికి డాంబికం కోసం కాక నిండు మనసు నొప్పించలేక వచ్చి నిలబడ్డాను అరుంధతి ఎదుట. నరక ద్వారాల్లా తెరవబడ్డాయి తలుపులు. ఆ తలుపుల వెనక తన ఐదవతనానికి చిహ్నంగా గాజులు గల్లున మోగుతుండగా ప్రత్యక్షమైన పార్వతీదేవిలాక మందహాసంతో నిలబడింది. ఆ తలుపులు తెరిచిన జవరాలు ఈ ముగ్ధమోహనమూర్తి అరుంధతి కాజాలదు. బహుశా క్షణక్షణానికి ఇంతింతై మాయా వటునిలా పెరుగుతున్న నా కోపాగ్నిని శాంతింపచేయవచ్చిన దేవదూత అయి ఉండొచ్చు. నేను వీలైనంత సంక్షిప్తంగా నా వచ్చిన పని వివరించాను. లోపలికి రా అంది ఆవిడ నా కోసం ఎదురు చూస్తున్నట్టు. అత్తవారింటికి వెళ్ళిన కొత్త కోడలు తన అనుంగు తమ్ముని ఆహ్వానించే పిలుపు అది. స్కూలుకు వెళ్ళిన పసివాడు తిరిగి ఎప్పుడొస్తాడో అని ఎదురు చూసి చూసి విసిగి వెనుతిరిగే అంతలో అతడు పరుగునొచ్చినప్పుడు ఎదురయ్యే స్వాగతం అది. అమ్మ కులాసాగా ఉందా? ఎంతగానో బతిమాలాను. ఒక్కదాన్ని ఈ దేశంగా దేశంలో నా అన్నవాళ్ళు లేకుండా పడున్నాను. వచ్చి ఇక్కడ ఉండమంటే రానుగాక రానంది. ఏనాడు తల్లి బిడ్డలను వేరు చేశానో ఈనాడు నాకు అమ్మ ఉండి లేనిది అయింది. పోనీలే, తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలం ఇమ్మంటే ఎలా వస్తుంది అంది అరుంధతి కన్నుల నీరు తొణుకుతూ ఉండగా. అరుంధతి మాటలు నేను నమ్మలేదు. ఆమె నటన వైదగ్ధ్యానికి ముగ్ధుడైన మాట మాత్రం నిజం. తమ్ అంతలోనే తేరుకుని లేచి స్నానం చేయి, భోజనం చేద్దు కానీ నిన్న ఎప్పుడు అనగా తిన్నావో అంది. ఇప్పుడు అనవసరంగా శ్రమ తీసుకోకండి, నేను వెళ్ళిపోతాను. మీ అమ్మ ఇవి మీకిచ్చి చూసి రమ్మంటం చేత వచ్చాను అన్నాను సంచిలో పొట్లం అందిస్తూ ఆ ఇంట్లో ప్రవేశించడానికి నాకు గల అభ్యంతరం వ్యక్తం చేస్తూ. అయితే మా అత్తగారు పని చెప్పకపోతే వచ్చేవాళ్ళవే కాదన్నమాట. ఇంకా ఆలీబాబా కథలోలాగా ఉప్పు తినని నియమం కూడా పెట్టుకున్నావా? నేను క్రైమ్ బ్రాంచ్లో వాడిని, మారు మాట్లాడకుండా పద అన్నాడు రమణారావు రంగంలోకి ప్రవేశిస్తూ. ఈ ఇన్స్పెక్టర్ గారి ముందు నాకు నోరు పెగలలేదు. తల వంచుకుని భోంచేసిన అరుంధతి వంటింట్లో చేస్తున్న ఏర్పాట్లను బట్టి వాళ్ళింట్లో ఒక వారాల కుర్రాడున్నాడని, అతడి వంతు అన్నం నాకు పెట్టి అతడికి మళ్ళీ ఎవరు పెట్టిందని ఎసరు పెట్టిందని గ్రహించుకున్నాను. భోజనం చేస్తున్నంతసేపు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నా పక్కనే కూర్చున్నారు. అరుంధతి ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉంది. వాటితో పోటీలు పడుతూ ఖాద్య పదార్థాలు నా ఆకులో పడుతూనే ఉన్నాయి. నేను ఉక్కిరి విక్కిరి అవుతుంటే అయ్యయ్యో అసలు ఏం తినలేదు. అలా అయితే పద నీ ఇష్టమైన హోటల్లో తిందు కానీ అంది. భోజనం అయ్యాక నా కథ సూక్ష్మంగా చెప్పాను. పార్వతీపురం దగ్గరే ఒక పల్లెటూళ్ళలో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివాను. తర్వాత పై చదువుకి నాన్నగారు ఒప్పుకోలేదు. కానీ నేను మొండిగా పార్వతీపురం వచ్చి అరుంధతి తల్లిగారింట్లో ఒక చిన్న గది తీసుకుని చదువు సాగించాను. అప్పుడే నాన్నగారి దయకి అపాత్రుణ్ణిగా గణించబడ్డాను. అక్కడే నవ్య నవనీత సమానమైన నిండు మనము ఎటువంటిదో తెలుసుకున్నాను. ఆ గదిలో ఉండగానే గుప్తదానం చేస్తున్న ఒక పుణ్యపురుషుని మూలంగా నెలకి 50 రూపాయలు అందుకుంటూ బీఏ డిగ్రీ పుచ్చుకున్నాను. నేను తన తల్లి ఆస్తికి వారసుణ్ణి కాగలనన్న భయంతో అరుంధతి అసూయాగ్రస్తురాలై విషం కురిపిస్తే నేను నిశ్చయంగా ఉండేవాణ్ణి. నన్ను ఏ విధంగా అయినా వంచడానికి ప్రయత్నిస్తే ఆ మాయాజాలం నుంచి తప్పించుకుని అలవోకగా నవ్వి అవనతముఖి అయిన అరుంధతిని చూసి ఆనందించి ఉండేవాణ్ణి. అదృష్టవంతుడు ఈ తమ్ముడు, నేను పరితపించిపోతున్న అమ్మ నీకు అనాయాసంగా లభ్యమైంది అంది అరుంధతి. క్యాంప్ కాట్ వేసింది కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని. నేను వెంటనే వెళ్ళిపోవాలన్నాను. అదేం కుదరదు, కనీసం 2 రోజులైనా ఇక్కడ ఉండందే కదలటానికి వీల్లేదు. కాదుకూడదన్నో బయలుదేరితే మీ బావగారు పోలీసుని పంపించి వెనక్కి లాక్కొస్తానని చెప్పమన్నారు అంది. అమ్మ అక్కడ ఎలా ఉంది? ధాన్యం సరిగ్గా వస్తున్నాయా? రైతులు పేచీలు పెట్టడం లేదు కదా, అన్నీ చూసుకోగల ఓపిక అమ్మకుందా? అరుంధతి పదే పదే తల్లి గురించి ప్రశ్నించసాగింది. ఆవిడకి అసలు నేను సహాయం చేస్తానన్నా చేయనివ్వరు అన్నాను. ఆవిడ నాకు ఒక ఉపదేశం ఇచ్చింది. నాయన, పెద్దదాన్ని చేసుకోగలదాన్ని నాకు దైవ సహాయం ఉంది. మరే సహాయం అక్కర్లేదు కూడా. రేపొద్దున నీ పెళ్ళాం వచ్చినప్పుడు దాన్ని ఏడిపించకు. అదే నేను చెప్పగల మొక్క అంది. చెప్పేశాక అనుకున్నాను. అరుంధతి కెందుకు ఈ మాట?
రమణారావు మట్టుకు వెంటనే అందుకున్నాడు. భేషైన మొక్క సెలవిచ్చారు మీ అమ్మ, కానీ ఆడజాతిని చూశావు, మన వద్దన్న వినకుండా వాళ్లే ఏడుస్తారు. ఉదాహరణకి మీ అక్కుందా, చెట్టంత మొగుడు నేనున్నానా, అయినా ఇంట్లో మనుషులు లేరు, అమ్మ రమ్మంటే రాదు అని ఏడుస్తూ ఉంటుంది. తెగించి ఆవిడ తీసుకొస్తేనేమో చాలేండి అంది అరుంధతి విప్రలబ్ధవలే, కోపానికి తాపానికి మధ్య గల భావ విన్యాసంతో. మరొకరైతే నిజం అనుకుంటారు. అయ్యో కర్మమా, అసత్యం అనుకోడు నువ్వు అలా అంటే అన్నాడు రమణారావు విస్తుపోతూ. అరుంధతి మారు చెప్పలేదు. అదృష్టహీనుడికి నవరత్నాలతో నిండిన కూష్మాండం వట్టి గుమ్మడికాయగానే కనిపిస్తుంది అన్నాను కసిగా. అలాగ అనుకోయ్, ఆవిడ నువ్వు పూర్తిగా ఎరగవు అన్నాడు రమణారావు సీరియస్గా. మొదట వాళ్ళిక్కడ కొత్తగా కాపురం పెట్టిన రోజుల్లో ఆవిడిక్కడికి వచ్చింది. అప్పట్లో ఇల్లు చిన్నది తీసుకున్నాడు, అతడు ఉద్యోగము చిన్నదే. మార్కుదారులింట పుట్టి జమీందారుల మెట్టిన అరుంధతి తల్లి ఆ ఇంట్లో ఉండలేకపోవటంలో ఆశ్చర్యం లేదు. పెద్ద ఇల్లు ఒకటి చూడుకొనేద్దాం అందావిడ. రమణారావు అంగీకరించలేదు. నాటకంలో వేషం వేసినట్టు ఇవాళ మీరు ఒక పెద్ద ఇల్లు కొనిస్తే నాకు దాని పన్ను కట్టుకునే తాహత కూడా లేదు. లాటరీలో కారు వస్తే పెట్రోల్ వస్తుందా, పుణ్యానికి పిడికెడు బిచ్చం పెడతారు కానీ ఎవరైనా పంచభక్ష పరమాన్నాలతో విందులు చేయరు. నాకు చేతనైనంత నేను చేస్తాను, సర్దుకోండి అన్నాడు. ఈ మాట పౌరుషవంతురాలైన అత్తగారికి రుచించలేదు. పాలకడలిలో పుట్టిన సిరికి చెల్లెలై చెలగిన తనకు సర్దుకోవాల్సిన కర్మేమిటి, అల్లుడు వాడు గనక ఆ మాట అన్నాడు. ఇవాళ ఈ విషయం అయింది, రేపు మరో విషయం కావచ్చు. ఆవిడ ఆ రోజే ప్రయాణమై జననీతో సమానమైన జన్మభూమి చేరుకుంది. పుట్టిన గడ్డ మీదే మట్టి అయిపోవడానికే నిశ్చయం చేసుకుంది. నేను ఈ కథను నమ్మలేకపోయాను. ఆవిడ అంతటి మూర్ఖురాల, తాహతకు మించిన పరుగులు తీయమని కోరటానికి. ఆవిడ అటువంటిది కాదే, నేను ఆవిడని 5 ఏళ్ళుగా చూస్తున్నాను. నేను 20 ఏళ్ళుగా చూస్తున్నాను ఆవిడని. ఆవిడని నా అన్న వాళ్ళు లేరు నీకు. ఆవిడ పట్టెడు అన్నం పెడితే దయాసముద్రురాలు అనుకుంటున్నావు. కూరల సంచి చేతికిచ్చి నిన్ను బజార్కు తరమలేదు గనక ఒరుల నొప్పించ ఇచ్చగించని సహృదయ అనుకుంటున్నావు. అంతేనా నీకు తెలిసింది? నా హృదయం బగ్గున మండింది. అన్నమంతా పట్టి చూడక్కర్లేదులేండి అన్నాను రోషంగా. రమణారావు చిత్రంగా నవ్వాడు. నేను ఒక కథ చెప్తాను వింటావా? నేను కథలు చెప్తూ వింటూ కూర్చోడానికి కాదు ఇక్కడికి వచ్చింది. పురాణాలు కోట్ చేసినంత మాత్రాన తప్పులు ఒప్పులైపోవు. అయినా నేను మాట్లాడలేదు. రమణారావు నా జవాబు కోసం ఎదురు చూడను లేదు. మా ఊళ్ళో నలుడికి భీముడికి దీటురాగల వంటవాడు ఒకడు ఉండేవాడు మా ఇంట్లో. అప్పట్లో పూటకు 3 బంతులు లేచేవి. మొదటి బంతి కుర్రకారంతా కూర్చునేవాళ్ళు. మాకు మీద వరుస అన్నం గోడనేసి కొడితే మేకుల్లా నిలబడేవి మెతుకులు. 2వ వరుస మగవాళ్ళైన పెద్దవారికి, అంటే మా నాన్నగారికి, మధ్య వరుస అన్నం సమపాళంగా ఉండేది. ఆఖరి బంతి ఆడవాళ్ళకి అడుగు పెచ్చులు, దోరకజ్ఞాయం. భోజనాలు అయ్యాక అందరూ సావిట్లో కూర్చుని తన్నుకునేవాళ్ళం. అన్నం ఉడకలేదని మేము, ఫస్ట్గా ఉందని నాన్నగారు, మాడిందని అమ్మ. మొత్తం మీద అన్నం గిన్నెలో రహస్యం మటుకు మాకు ఒక్క అసలు పట్టు పట్ల మాకు అసలు ఎందుకు అలాగ అవుతుంది అని. మీకు తెలుసు కాబోలు అన్నాను మృదువుగానే. లేదో ఈ భగవాన్లు, అందుకే ఇంగ్లీషు వాడు ఏ ప్రశ్నకైనా 2 వేపులు ఉంటాయి అంటాడు. ఒకే చెట్టు కాసినా ఒక కాయలా మరో కాయ ఉండదు. ఒక తల్లికి పుట్టిన 4 పిల్లలు 4 రకాలుగా ఉంటారని నీకు తెలుసు కదా. అమ్మైనా నువ్వైనా నేనైనా మార్పు సహజం, పట్టు విడిపో ఉండాలి దేనికైనా. అయితే నేరస్తుడిని నేరస్తుడు అనకూడదన్నమాట. రమణారావు వాచి చూసుకుని పులివేషం లాంటి మేకప్ మొదలెట్టాడు స్టేషన్కి వెళ్ళటానికి. నేరం ఒక మారు చేసిన వాడు మనిషి అయితే మళ్ళీ అదే నేరం చెయ్యడు అంటున్నాను. అందుకే కదా మన పెద్దలంతా అనుభవం అని కొట్టుకుపోవటం. సరేలేండి, చిన్నవాణ్ణి చేసి అతని దగ్గరే మీ ప్రతిభంత అంది అరుంధతి ఎత్తిపొడుపుగా. అది చిన్నవాడు కదా అని 4 నీతి వాక్యాలు నేర్పబోతే మీ తమ్ముడిని నేనేదో మీద పడి కొట్టేస్తున్నట్టు ఇదైపోతావే. నా షూస్ పట్టుకునిరా, మళ్ళీ సాయంత్రం దాకా అనిపించను అన్నాడు రమణారావు బెల్ట్ పెట్టుకుంటూ. నాకు ఇది ఎంఐ క్లాస్గా లాజిక్ చేసే మ్యాజిక్గా అనిపించింది. దొంగైనా తనను తాను సమర్థించుకోగలడు, నోరుంటే తల కాస్తుంది. మరి ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో శ్రీపతి, ఓల్డ్ ఆర్డర్ మస్ట్ గివ్ ప్లేస్ టు ద న్యూ ఆర్డర్ అండ్ ది న్యూ ఆర్డర్ కెన్ నెవర్ అడాప్ట్ ఇట్ సెల్ఫ్ టు ద ఓల్డ్.
పాత వాళ్ళని కొత్త తరం గౌరవిస్తుంది కానీ అనుసరించదు. రమణారావు వెళ్ళిన వైపు చూస్తూ పడుకున్నాను. సూర్యుని ఆవరించుకున్న నల్లని మేఘాన్ని అధిగమించి సూర్యకిరణం 7 రంగుల్లో ప్రతిఫలిస్తోంది. మనుషుల్లో మార్పు సహజమైతే అమ్మ మారదా? నిజంగా అమ్మకు అంత పట్టుదల. అసలు ఇందులో నేరస్తులెవరు? అమ్మ అమ్మ అని పలవరిస్తోంది అరుంధతి. అక్కడ అమ్మ అరుంధతి అరుంధతి అని తప్పిస్తోంది. రమణారావేమో అక్రమవర్తనుడు కాదు. 5 ఏళ్ల నుంచి చూస్తున్న నేను అమ్మకి అరుంధతి కన్నా ఆస్తి ఎక్కువ కాదని నిశ్చయంగా చెప్పగలను. ఈ చిక్కులనే కావోలు భవబంధాలు అంటారు. వాళ్ళున్న 2 రోజులు ఉండి కానీ నేను అక్కడి నుంచి కదలలేదు. ఈ దంపతులకు నా ఎందు కలిగిన అవ్యాజ అనురాగానికి కారణం నాకు అర్థం కాలేదు. ఏది అనురాగం అవునా అది అనురాగమా అవునా కాదా అన్న సందేహం ఏనాడో అంతరించిపోయింది. అందుకే వారి మాట కొట్టి వేయలేకపోయాను. ఉద్యోగార్థిని వెళుతూ కూడా అరుంధతి అమ్మ సుగుణాలన్నీ పుణికిపుచ్చుకుందేమో. నేను బయలుదేరిన రోజున పండుగ అంత హడావిడి చేసింది. రెడీమేడ్ డ్రెస్ తెప్పించి నేను తొడుక్కున్నదాకా ఒప్పుకోలేదు. చేతి సంచితో రైలు దిగిన నేను ఇంత భారంతో ఎక్కలేనేమో అనిపించింది. వస్తానమ్మా అన్నాను రిక్షా ఎక్కబోతూ తలవంచుకుని. 20వ శతాబ్దపు నాగరికత వంటబట్టి 2 చేతులు జోడించడం కూడా అసభ్యంగా పరిగణింపబడిన కాలేజీలో చదవకపోతే ఆమె పాదాలు స్పృశించి ఉండేవాణ్ణి. తన యందు నేను పెంచుకున్న దురభిప్రాయానికి ప్రతీయ. కనీసం నువ్వైనా అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండు తమ్ముడు అంటూ కళ్ళనీళ్లతో సాగనంపిన అరుంధతి రుణం 7 జన్మలెత్తిన తీర్చలేనేమో అనిపించింది. రైలు ఎక్కుతుంటే రమణారావు ఒక ఉత్తరవిచ్చాడు. దానిమీద అడ్రస్కు వెళ్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుందని, నా ఫ్రెండు నా మాట తీసేయడని అన్నాడు రమణారావు. ఆ ఉత్తరం రాసిన చెయ్యి నాకు సుపరిచితం. ఏ అజ్ఞాత వ్యక్తి అయితే ప్రిన్సిపాల్ పేరిన ప్రతి నెల 50 రూపాయలు పంపి దాన్ని ఉపయోగించుకోవటంలో తుది నిర్ణయం ప్రిన్సిపాల్కే వదిలి పరోక్షంగా నా చదువుకు సహాయం చేశారో ఆ వ్యక్తిదే ఆ హస్తం. ఆ మాత్రం నేను పోల్చుకోలేకపోతే ఇంతవరకు నేను చదివిన చదువు అంతా వృధా. తీసిన కొద్దీ ఊరే నీటి జలం వంటిది అరుంధతి రమణారావులకు నాకు గల మధ్య అనుబంధం అనుకున్నాను ఉత్తరం మడిచి జేబులో పెట్టుకుంటూ. ఈ కథలో ఏవో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తప్పితే ఈ ముగ్గురికి కూడా అక్కడున్న ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్కి ఇక్కడున్న ఈమెకి ముగ్గురికి ఏమీ అంత పెద్ద గొడవలు కూడా ఏం లేవు. అలాగా కొట్టుమిట్టాడుతూ ఉంటారు అంతే. అందుకే ఆ మాధుర్యాన్ని వాళ్ళు దూరంగా ఉండి పొందుతున్నారు. ఆ జీవన మాధుర్యాన్ని దగ్గరగా ఉంటే ఇంకా బాగుంటుందేమో అని. కానీ ఆమె పెద్ద ఆమె లక్షణం ఎలా ఉంటుందంటే దగ్గరగా ఉండకూడదు. దగ్గరగా ఉన్న దగ్గర నుంచి ప్రేమలు తగ్గిపోతాయి, లేకపోతే సరిగా చూడరు ఇలాంటివన్నీ అన్నమాట. దూరంగా ఉంటే ప్రేమలు ఉంటాయి అని. కానీ ఆమె ఎంతగా ఆరాధిస్తుందో తల్లిని, అలాగే ఆయన ఎంతగా ఆరాధిస్తున్నాడో ఆయన కూడా, ఆమెకి ఇల్లు కూడా కట్టిస్తానని కూడా అన్నాడు ఆయన. సో ఇలాంటివన్నీ. కానీ అప్పట్లో పెద్దవారు అంత తొందరగా ఒప్పుకునేవారు కాదు ఇంకొకళ్ళు సొమ్ము తీసుకునేది చేయాలని. ఇప్పుడైతే ఎప్పుడు ఇస్తారా అని చెప్పని గోల పెట్టేసి తీసుకుంటూ ఉంటాం. ఇంకా ఇవ్వబా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అనే రోజులు కూడా వచ్చినాయి. నువ్వు పోతే మాకు వస్తుంది కదా అని ఇస్తానన్నా ఇంతవనే ఇవ్వబో అని అలాంటి రోజులు కూడా వినపడుతున్నాయి, అలాంటి మాటలు కూడా. కానీ అక్కడ అప్పుడు అట్లా కాదు, ఆశపడేవారు కాదు దానికోసం. అలాగా ఆస్తి మీద పెద్దగా ఉండేది కాదు అప్పట్లో. ఇప్పుడు అలా లేదు. అసలు ఎప్పుడు మనిషి చచ్చిపోతాడని కూడా చూస్తూ ఉంటాం మనం. అలా అయిపోతుంది పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.